యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నన్ను ఎత్తుకొని గిరగిరా గిరగిరా నిప్పిండ్రు. ఆనందంలో నేను అర్చన. ఆ కళ ఇంకా సేపన్న లేకుండా మెలకు వచ్చింది. కళ నేను నీకు ఐ లవ్ యూ చెప్పినట్టు కళ. కళలో తప్ప నిజంగా అది జరగదు. వచ్చి పడుకో. ఏగోండ్రి, పొద్దుగాలొచ్చేటి కళలు నిజమైతేంట? ఎరికినా అరవకుండా వచ్చి పడుకో. రోజులు గంటల్లా గంటలు నిమిషాల్లా గడుస్తున్నాయి. పీటల మీద శ్రీవల్లి మెళ్ళో తాళి తీసే క్షణం ఎప్పుడొస్తుందో అని భయం వేస్తోంది. మనిళ్ళు మన బిడ్డ అయినా మన ఇంట్లో పరిస్థితులు మన చేతుల్లో లేకుండా పోయాయి. తాళి పొట్టు విప్పుతాను అనే మాట అనలేదు అని అనుకుందో ఏమో, శ్రీవల్లి ఆ మాట అంది. వాడు సరే అన్నాడు. ఇప్పుడు ఏర్పాట్లు చేయమంటున్నాడు. మనమేం మాట్లాడటానికి లేకుండా ఆ జడ్జి గారి ముందు అనాల్సిన మాటలన్నీ అన్నారు, తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ తీసుకున్నారు. ఇప్పుడు జరిగేది చూడటం తప్ప మనం చేయగలిగేది ఏముంటుంది? ఏమీ అర్థం కావడం లేదక్క. క్షణం గడుస్తుంటే గుండెల్లో దడ ఎక్కువైపోతుంది. అసలే ఆరోగ్యం బాగలేదు భవానీ నీకు. నువ్వేం కంగారు పడుకో. ఎక్కడ ఏ ఇంట్లో జరగంది, మన ఇంట్లో జరుగుతుంటే కంగారు లేకుండా ఎలా ఉంటుందక్క? వాడు శ్రీవల్లి మెడలో నుంచి ఆ మూడు ముళ్ళు విప్పాడు అంటే మనం బయట తలెత్తుకు తిరగలవా? సరే, మన సంగతి వదిలేయండి, శ్రీవల్లి ఏమైపోవాలి? ఏంటండి అది? వివాహ మహోత్సవం లాగా విడాకుల మహోత్సవం అని కార్డ్స్ కొట్టించాం భవాని. విడాకుల మహోత్సవం ఏంటండి? పెళ్లి ఎలా జరిగిందో అదే పద్ధతిలో అన్ని జరగాలని శ్రీవల్లి కార్డ్స్ కొట్టించమని నాతో చెప్పింది. చదువు. విడాకుల మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. స్వస్తి శ్రీ చాంద్రమాలీన శ్రీ శుభకృత్నామ సంవత్సరం వైశాఖ బహుళ పంచమి శుద్ధ స్థిరవారం దినం 25/5/2023 ఉదయం 10:11 ఉత్తరాషాఢ నక్షత్రయుగ ధనుర్లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ గంగాధర్ కమల దంపతుల ప్రథమ పుత్రిక అయిన శ్రీమతి శ్రీవల్లి అనే నాకు శ్రీ రఘుపతి భవానీల కనిష్ట పుత్రుడు శ్రీ సామ్రాట్కు విడాకులిచ్చుటకు నిర్ణయించినారు. కావున తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విడాకుల మహోత్సవాన్ని తిలకించి
వచ్చిన తాంబూలాలు స్వీకరించి విడాకుల మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లా శ్రీవల్లి అయ్యో అత్తమ్మ గీనే ఉన్నారా? ఏంది మావయ్య, కార్డులు వచ్చినాయా? ఏంటమ్మా ఇది? నాకు పెళ్లి జరిగినప్పుడు ఎంత సంబరంగా జరిగిందో ఇగో గిది కూడా గట్టిని జరగాలత్తమ్మా. బంగారం లాంటి నీకు ఆ దేవుడు ఇలాంటి కష్టం ఇచ్చాడేంటమ్మా? ఇంత జరుగుతున్నా అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావే నువ్వు? ఏదో అవుతుందని నా ఇంటి పనులు నేను ఇడిచిపెడతానా? అయ్యేదే అవుతుంది, ఊకే ఏడ్చుకుంటూ కూసుంటే మంచిగుంటుందా? నేను పోయి మా అమ్మ వాళ్ళకి గీ పత్రికలు ఇచ్చేస్తా, వాళ్ళకు కూడా తెలవాలి కదా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వాళ్ళు లేకుంటే మంచిగుంటుందా? నీకెక్కడ అన్యాయం జరుగుతుందో, నీ బ్రతుకు ఏమవుతుందో అని మా గుండెలు పగిలిపోతుంటే ఏమీ జరగనట్టు నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? నమ్మకం అత్తమ్మా, నా ప్రేమ మీద నమ్మకం. ఆయన మీద నాకున్నది నిజమైన ప్రేమైతే మమ్మల్ని విడదీసుడు ఆ దేవుని తోటి కూడా కాదు. నేను బోయిస్తా. ఆయన మీద నాకున్న ప్రేమ కన్నా మీ అందరికీ నా మీదున్న ప్రేమ మీదే ఇంకా నమ్మకం ఎక్కువ. ఎన్ని మంచి మనసులు నేను మంచిగా ఉండాలని కోరుకుంటుంటే నాకేమైతుంది? దాని ప్రేమ గెలవాలి, దాని నమ్మకం గెలవాలి. ఇంతమంది దేవుళ్లలో ఏ దేవుడైనా దాన్ని చల్లగా చూడకపోతాడా? ఏమండి? విడాకుల మహోత్సవానికి కార్డ్స్ కూడా వచ్చినాయి. గివి తులసమ్మ తానే పెట్టి దండం కూడా పెట్టుకున్నా, అంత మంచిగానే కావాలని ఆశీర్వదించండి. అసలు ఏంటమ్మా నువ్వు, వాడు ఇష్టం లేదు ముర్రు అంటుంటే ఆశీర్వదించండి అని కాళ్ళ మీద పడుతున్నావు?
నా భర్త కదా నిప్పు మామా. బావా ఇష్టం లేదంటున్నాడు కదమ్మా. నాకిష్టం అంటున్నా కదా. మెళ్ళో తాళి తీసాక వీడెవరో నువ్వెవరో తీసిందాకైతే నా మొగుడే కదా. విడాకుల కోసం ఈ గోలంతా ఎందుకమ్మా? మా వాడు అడిగినట్టు ఆ కోర్టులో విడాకులు ఏవో తీసుకోవచ్చు కదా. గట్లనే ఇస్తానని చెప్పినా కదా. తాళి తీయాలని మెలక పెట్టావు కదా. తీస్తానని ఆయనే ఒప్పుకున్నారు కదా. ఆ అడిగింది నువ్వే కదమ్మా. అడిగేలా చేసింది ఆయనే కదా. ఓరి దేవుడో బా, మా వాణ్ణి వదిలి వెళ్తావా లేదా నువ్వు? ఆయన పొమ్మంటే పోతా కదా. పొమ్మంటున్నాడు కదా. ఆయన కట్టిన తాళి మెళ్ళ ఉండగా నేనిట్లా పోతా? ఇప్పుడు పోతానన్నావు కదమ్మా. తాళి తీసినాక పోతా అంటున్నా కదా. పోవాలి అనుకున్నప్పుడు కోర్టులోనే సరే అంటే సరిపోయేది కదా. అట్లెట్లయితే నీపు మామా, ఆయనంటే నాకు ప్రాణం, ఎట్లడిచి పెట్టిపోతా? పోతానంటావు పోను అంటావు, అసలు ఏంటమ్మా నువ్వు? నా మనసుకైతే పోవాలండి, ఆయన పొమ్మంటే పోతా. పొమ్మంటున్నాడు కదా. అరే తాళి తీయాలి కదా నీపు మామా. బ్యాగ్స్ అంటుకొని పోవడానికి అవన్నీ ఎందుకమ్మా? తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చినప్పుడు తాళి తీసి పంపించేయాలి కదా. ఒరే నాన్న, ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదురా, ఇక్కడే ఉంటే నా బుర్ర తిరిగిపోయేలా ఉంది, పద వెళదాం. అరే నువ్వు ఉండి నిప్పు మామా, ఆశీర్వాదం తీసుకోవాలి కదా, కాళ్ళు మొక్క నీయు. అదేం కుదరదు. సర్లే పెద్ద నాన్న, ఎలాగో వెళ్ళిపోతుంది కదా, ఈ చిన్న చిన్న కోరికలు కాదండవు ఎందుకో. ఏమండి, ముహూర్తం టైంకి మర్చిపోకుండా వస్తారు కదా. అది ఎలా మర్చిపోతాడు? వాడి జీవితానికి స్వేచ్ఛనిచ్చే ఆ ముహూర్తాన్ని మర్చిపోమన్నా మర్చిపోడు. టైంకి వస్తాడు, నువ్వు అడిగినట్టు నీ మెళ్ళో తాళి తీస్తాడు. వస్తున్నా నాన్న వస్తున్నా, మీటింగ్కి టైం అయిపోతుంది. అమ్మా ఏమీ కాదు, ఆయన్ని నాకెవ్వరు దూరం చేయలేరు అన్న నమ్మకం ఉన్నది గాని ఆయన నా మెళ్ళకెళ్ళ గిత్తాలి తీస్తే ఏం కావాలి అన్న భయం కూడా ఉన్నది. నా భయానికి ధైర్యం ముసుగేసుకుని తిరుగుతున్నా గాని నాతో నైతలేదు. ఆయన నాకు కావాలి, ఆయన ప్రేమ నాకు కావాలి. సచ్చిందాకా నేను ఆయనతో కలిసి బతకాలి. ఏమైతుందో తెలియదు, ఎట్లయితుందో తెలియదు. నమ్మకానికి భయానికి మధ్యలా నలుగుతున్నా. నువ్వైతే అంత మంచిగానే అయ్యేటట్టు చూడతల్లి. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా? బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. Oh,
శ్రీవల్లి లోపలికి రామ్మా. పార్వతి అమ్మా, మీరు నా పెళ్లికి వచ్చారు కదా. అందరూ వచ్చేసాం కదా. సరే, ఇప్పుడు కూడా నా పెళ్లికొచ్చిన మీరు నా విడాకుల మహోత్సవానికి కూడా వచ్చేయండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? తప్పకుండా రావాలి. కలలుండని కనులేవని నిత్యము నిదరో మంద గతముందని గమనించని నడిరేయికి రేపుంద గతితో చని గమనానికి గమ్యం అంటూంద గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలో పడు ప్రతినావు చెబుతున్నది వినలేవు కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగే ఛాయ చరిత పుటలు వెను చూడక పురికే చుకున్నావు. కట్టుకున్న వాడి ముందే పరాయిదాల్లో బ్రతికావు. ఇంట్లో నుంచి గెంటేస్తే ఇంటి ముందే ఎండకు ఎండి వానకి తడిసి నిలబడ్డావు. కాని ఎందుకు మళ్ళీ పుట్టింటికి రావాలనిపించలేదు? 20 ఏళ్ళు సాకిన మాకు నువ్వు భారమవుతావు అనుకున్నావా? నా రెక్కల్లో బలం ఉన్నంత వరకు నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాణ్ణి కదమ్మా. నా మెళ్ళ తాళి పడినాక నేను ఆయన సొత్తు, ఆ ఇంటి ఆస్తి. వద్దంటే వదిలేసుకొని రానికి గది నా ఇల్లే కాదు, నా బతుకు కూడా. వద్దమ్మా, మీరు నా గురించి బాధపడద్దు. నాన్నా, నా పెళ్లి చేయనీకి నువ్వెంత కష్టపడ్డావో, ఆయన ఎట్లా చూసుకుంటాడో అని మీరిద్దరు నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు గడిపినరో గదంతా నాకు తెలుసు. నాన్నా, కాళ్ళు గడిగి కన్యాదానం చేసినప్పుడు నువ్వాయన కాళ్ళు గడిగింది నీళ్లతోటి కాదు, కన్నీళ్లతోటని నాకు తెలుసు. నాన్నా, మీరిచ్చిన బిడ్డని మీకు తిరిగిస్తానంటున్నాడు. గంతకి పిలిచిపోదామని వచ్చిన జరిపెత్త మనసు చేసుకుని రాత్రి. ఇందుకే నా అమ్మా మేం బతుకున్నది? నీ బతుకు ఇలా అవ్వడానికేనా? మేమింతకాలం అన్ని భరించింది.
చూడమ్మా, ఆ రోజు ఆనందంగా నీ మెళ్ళో తాళి కడుతుంటే చూశాము. అలాంటిది ఈరోజు అదే చేత్తో తాళి తీస్తుంటే చూసే శక్తి మాకు లేదు. అసలు నువ్వెందుకు ఒప్పుకున్నావే? కోర్టులోనే కాదు కుదరదు అనుంటే మూడు నెలలో ఆరు నెలలో మీరు కలిసి ఉండే అవకాశం ఉండేది కదా. కానీ అల్లుడి గారికి నువ్వే దారి చూపించినట్లయింది. అమ్మా, రాసిపెట్టుంటే ఎన్నడు కావాల్సింది ఆనాడే జరుగుద్ది. నా రాత ఎట్లుంటే గట్లయితది. మీరు పరేషాన్ కావద్దు, ఇంకా చాలా పనులున్నాయి, నేను పోయిస్తా. అమ్మా జరిట్రా.